Bethesda Full Gospel Ministries presents. Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు. మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలగ్గ ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక్క ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్తా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ఇప్పుడు లాస్ట్ మంత్ చచ్చిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఆకాశంలో సింహాసనాసీనుడై ఆయన కూర్చొని ఉండగా ఆదాము మొదలుకొని భూమి మీద ఎంతమంది పుట్టి చచ్చిపోయారో అంతమంది ఆయన ముందు నిలబడబోతున్నారు. ఈ సీన్ మీరు చూడాలంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనంలో ఈ సీన్ రాసి ఉంది. అక్కడ ఏం జరిగిద్దంటే ఆయన దగ్గర ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం పేరు జీవగ్రంథం. ఆ జీవగ్రంథం విప్పి అందులో పేర్లు చదువుతాడు. మందలో నుండి గొర్రెలను మేకలను గొల్లవాడు వేరు చేసినట్లుగా ఆయన ఈ అందరిలో నుండి పరిశుద్ధులను వేరు చేస్తాడు. నేను పేర్లు చదువుతాను, నా రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసాను అంటాడు. అందులో పేర్లు చదువుతూ ఉంటే వాళ్ళంతా కుడి పక్కకు వస్తారు. జీవగ్రంథం ముందు ఎవరి పేరు లేదో వాళ్ళందరితో అంటాడంట, మిగిలిపోయిన వాళ్ళందరినీ, శపించబడిన వారులారా, అపవాదికి వాని అనుచరులకు సిద్ధపరిచిన నరకాగ్ని గుణం నేను తోసేయండి అంటే మెల్లపెట్టి ఒక్క తోపు తోస్తే వెళ్ళి నరకంలో పడిపోతారు. ఇక్కడ కుడివైపుకు వచ్చిన వాళ్ళు అంటారంట, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, జగత్పునాది వేయి పడకను మీకోసం సిద్ధపరిచిన ఆ నిత్య రాజ్యమును, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటే అన్ని రకాల సంగీత సునాదాల మధ్య దేవదూతలు గాన ప్రతిగానాలు చేస్తూ మనల్ని పట్టుకొని సాగరంగా పరలోకానికి తీసుకుని వెళుతూ ఉంటే ఆ సన్నివేశం ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. కొట్టాలి చప్పట్లో, హల్లెలూయా. అక్కడికి వెళుతున్నాను నేను, వస్తారా మరి? ఎక్కడికి? అక్కడికి వెళ్దాం, హల్లెలూయా. అక్కడికి వెళ్ళే రోజులు ఆసన్నమైన మనందరం అక్కడికి వెళ్తాం మనం. అయితే ఈ అద్భుతమైన సన్నివేశం కోసం ప్రపంచం ఎదురు చూస్తుందండి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? వీళ్ళ పరలోకంలో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు 1000 సంవత్సరాలు. నరకానికి వెళ్ళిన వాళ్ళు అక్కడ భయంకరంగా కేకలు వేస్తూ అక్కడ పడినోడికి చావుండదు, అగ్నిగుండానికి ఆరిపోవడం ఉండదు. వినండి, కొన్ని 1000 సంవత్సరాలు అయిన తర్వాత అగ్నిగుండంలో అపవాది అనుచరులు అందులో పడినోళ్ళు మొత్తాన్ని క్లోజ్ చేస్తాడు. అది 2వ మరణం. కానీ పరలోకానికి వెళ్ళిన వాళ్ళకి మాత్రం క్లోజింగ్ లేదు. ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉన్న సమయంలో ఇప్పుడున్న భూమి, ఇప్పుడున్న ఆకాశం, ఇప్పుడున్న సమస్తం శిథిలం అయిపోద్ది. చాపను చుట్టేసినట్టుగా మొత్తం ఆకాశాన్ని భూమిని చుట్టేస్తాడంట ఆయన. ఆ తర్వాత క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, క్రొత్త సృష్టి. ప్రకటన గ్రంథం 21వ ఈ సంగతులన్నీ రాసున్నాయండి. ఆ క్రొత్త సృష్టిని ఆయన కలగజేసి ఆ పరలోకంలో ఉన్నారు చూడండి వాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఈ భూమి మీద, భూమి ఎలా ఉంటుంది చెప్పనా, ఏదేను వనం, భూ ప్రపంచమంతా ఏదేను వనంలా ఉంటుంది. ఆ ఏదేను వనంలో వాళ్ళని ఉంచి ఇప్పుడు ఆయన వారితో కూడా కాపురం ఉంటాడంట, వారితో కూడా ఆనందిస్తాడు. ఆ రోజున ఆదాము అవ్వ వారిద్దరితోనే ఆయన ఉండేవాడు. ఇప్పుడు భూ ప్రపంచంలో అదుగో ఆ పరలోకానికి వెళ్ళిన వాళ్ళందరినీ అక్కడ ఉంచి వారితో కలిసి ఆయన ఆనందిస్తూ ఉంటే ఆనందం ఎంత గొప్పది, ఎంత గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మరణము లేదు, ఇక కన్నీళ్లు లేవు, ఇక రోగాలు లేవు, ఇక టెన్షన్స్ లేవు, ఇక ఏ బాధ లేదు. నిత్యం ప్రభుతో కూడా ఆనందించే అద్భుతమైన జీవితం అది. ఇక నిత్యం, అది నిత్యం, ఇక మరణం లేదు. ఇదిగో ఇక్కడ అంటున్నాడు ఈ సంఘంతో, ఇంత పర్ఫెక్ట్గా నువ్వు ఉన్నావు కాబట్టి, స్మరణలో ఉన్న సంఘమా,
చివరి వరకు నీ భక్తిని కాపాడుకో. నేను నీకు జీవకిరీటం ఇచ్చి రెండవ మరణం అనేది నీకు లేకుండా నిత్యం జీవించే భాగ్యాన్ని నీకు ఇవ్వబోతున్నాను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మూడో సంఘాన్ని గురించి ఒక 5 నిమిషాలు చెప్పాలనుకుంటున్నాను. చెప్పమంటారా వద్దంటారా? 5 నిమిషాలు ఓకేనండి. మూడవ సంఘం, ఈ సంఘం పేరేంటంటే పెర్గములో ఉన్న సంఘం. 12 వచనంలో మనం చూస్తాం, పెర్గము అనే మాటకు అర్థం ఏంటంటే దుర్గము అని అర్థం. ఏంటంటే పెర్గము అనే మాటకు అర్థం దుర్గము అని అర్థం. ఏమండి ఈ పెర్గములో ఉన్న ఈ సంఘం? దుర్గము అంటే మీరు చదువుకోవడానికి 46వ కీర్తన మొదలు వచ్చిన అంటాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనై ఉన్నాడు, ఆపత్ కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. ఆయన ఒక దుర్గం, ఆపద వచ్చినప్పుడు నమ్ముకోగలిగిన గొప్ప దుర్గం, గొప్ప అండ ఆయన. సరే, ఈ సంఘాన్ని అభినందిస్తున్నాడు. చూద్దాం ఏంటో అభినందన. నేను చదువుతాను మీకోసం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, 2వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను నేను. వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా, సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గురించి సాక్షి అయిన అంతిపా అనువాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. ఆయనను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఇశ్రాయేలులకు ఉర్రి ఒడ్డుమని బలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలే నికోలైతుల బోధలు అనుసరించువారు నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను ఎద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక, జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును మరియు అతనికి తెల్లని ఆతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును, పొందిన వానికే కానీ అది మరి ఎవనికి తెలియదు. త్వర త్వరగా చెప్పాలని ఆశపడుతున్నా. ఈ పెర్గములో ఉన్న ఈ సంఘానికి అండగా ఆయన ఉన్నాడు. ఈ సంఘాన్ని దేవుడు మెచ్చుకుంటే ఏమంటున్నాడు చూడండి, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో ఉందంట ఆ సంఘం. ఆ సంఘం ఎక్కడుంది? సాతాను సింహాసనం ఉన్న స్థలంలో సంఘం ఉంది. ఆ సంఘములో యేసయ్య పేరు చెప్పి యేసయ్యను గురించి ప్రకటిస్తుంటే చంపేసేవాళ్ళంట. అక్కడ యేసయ్య సాక్షికి ఒక పేరు కూడా చెప్పారు చూడండి, అంతిపా అనే ఒక వ్యక్తి గురించి మాట్లాడారు. ఆయన అంట నడిబజార్లో నిలబెట్టి పెట్రోల్ పోసి తగలేశారంట. ఆయన మాత్రమే కాదు, యేసు సువార్తను ప్రకటించే ఎవరిని బతకనివ్వట్లేదు, కత్తులతో కోసేసి పొడి చేసి మరీ చంపేస్తున్నారండి, సింహాలకు ఆహారంగా వేసేస్తున్నారండి, తారు డబ్బాలో ముంచి వాళ్ళని నిలబెట్టి కాల్చి పడేస్తున్నారండి, తగలేసేస్తున్నారు, మామూలుగా చంపట్లేదు వాళ్ళని. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ సంఘం, సాతాను సింహాసనం ఉన్న స్థలంలో ఈ సంఘం ఉంది. ఎన్ని కష్టాలు అండి, ఎన్ని కష్టాలు ఉన్నా సరే, ఇలా ప్రజలను చంపేస్తున్నా సరే, యేసయ్య పేరు చెప్తే చంపేస్తున్నా సరే, ఆ సంఘం ఎలా ఉందో చూడండి. ఆ సంఘం అలాంటి చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదు అని నేను ఎరుగుతును. విశ్వాసాన్ని విసర్జించలేదు, నా నామాన్ని గట్టిగా పట్టుకున్నావు, వదలలేదు నువ్వు. అప్పుడు పెర్గములో ఉన్న సంఘం పరిస్థితి అలా ఉంది. ఇప్పుడు మనమేమైనా సేఫ్ జోన్లో ఉన్నామని మీరు అనుకుంటున్నారా? మనం కూడా సాతాను సింహాసనం ఉన్న స్థలంలోనే మన సంఘాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చెప్పమంటారు రెండు మాటలు? ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం రూలింగ్లో ఉంది. మన క్రిస్టియన్ సొసైటీస్కి కోట్లు కోట్లు ఫండ్స్ వస్తే ఆ ఫండ్స్ మొత్తాన్ని తొక్కి పట్టి ఏ ఫండ్ రిలీజ్ అవ్వకుండా ఆపేస్తున్నాడు. ప్రస్తుతానికి ఆపి, అతను గెలిచినప్పటి నుండి ఆపేశాడండి. అంటే సోషల్ సర్వీసెస్ ఏమి ఇక క్రిస్టియన్ సంస్థల్లో జరగకుండా ఆపేశాడు ఆల్రెడీ. కొత్తగా ప్రింట్ అయ్యి బైబుల్స్ వచ్చే ఛాన్స్ లేదు, ఇప్పుడు వాటిని కూడా బంద్ చేసాడు. ప్రస్తుతం వాడి పరిస్థితులు ఏం జరుగుతున్నాయో రెండు మాటలు చెప్తాను వినండి. ప్రస్తుతం మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే, దైవజనునికి 5,000 రూపాయలు నెల నెల జీతం ఇచ్చే పరిస్థితి దైవజనుని జుట్టు పట్టుకోవటానికి అన్నమాట. దైవజనుని జుట్టు వాళ్ళ చేతుల్లో పెట్టుకోవటానికి దైవజనునికి 5,000 సహాయం, ఆర్థిక సహాయం. రెండోది ఏంటో చెప్పనా? మందిరాలు కట్టుకోవాలనుకునేవారు, మీరు సంస్థ పేరున ఈ మందిరాన్ని రాసేస్తే, స్థలాన్ని రాసేస్తే మందిరం మేమే కట్టి పెడతాం. ఆల్రెడీ 5 లక్షలు కానుండి 15 లక్షల వరకు వాళ్ళే ఫండింగ్ ఇచ్చి మందిరాలు కట్టి పెడుతున్నారు. అంటే మందిరాన్ని వాళ్ళ ఆధీనంలో పెట్టుకుంటున్నారు. తిరుపతి గుడి అలాగే కనకదుర్గ గుడి ఇవన్నీ ఎలాగైతే గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నాయో, ప్రస్తుతానికి సంఘాలన్నిటిని గవర్నమెంట్ ఆధీనంలో తీసుకునే ఆ ప్రణాళిక జరుగుతుంది. ఇది అంతా ప్రస్తుతానికి ఇంకో మాట మీకు చెప్పబోతున్నాను. సంఘాల పరిస్థితి ఎలా ఉందంటే, అసలు భారతదేశ ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉందో ఇది సీక్రెట్ అండి ఇది, కానీ నేను రివీల్ చేసేస్తున్నాను మీకు.
బై ద పీపుల్ ఫర్ ద పీపుల్. డెమోక్రసీలో ఉన్నాం మనం. ప్రజల చేత ఎన్నిక చేయబడి, ప్రజల కొరకు ఎన్నిక చేయబడిన ప్రభుత్వం మనది. ఏమో కొంతమంది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారు అనే మాట ఏంటంటే, మీ వరకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ఇన్ఫర్మేషన్ నేను డైరెక్ట్ చెప్తున్నాను మీకు. అదేంటంటే, నెక్స్ట్ ఎలక్షన్ మనం వెళ్ళి ఓటేసే పరిస్థితి ఉండదేమో అంటున్నారు. ఎందుకంటే భారతదేశం మొత్తాన్ని తన ఆధీనంలో తీసుకొని ఆయనే ఒక రాజుగా సింగపూర్కి మలేషియాకి రాజు ఎలా ఉన్నాడో మన భారతదేశానికి కూడా రాజుల ప్రభుత్వం మళ్ళీ రాబోతుందేమో. ఆ రాజు ఫస్ట్ కింగ్ నరేంద్ర మోడీయే కావచ్చేమో అనే ఇన్ఫర్మేషన్. జగన్ గారి పరిస్థితి ఎలా ఉందంటే, ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు, బంపర్ మెజార్టీతో మనం గెలిచామని ఆనందించాలా, మనకన్నా బంపర్ మెజార్టీతో నరేంద్ర మోడీ గెలిచాడని బాధపడాలా, మన ఆంధ్ర రాష్ట్రానికి ఏం అడిగి చేద్దామన్నా సరే వాళ్ళు చేస్తే మనం వాళ్ళ చేతుల వైపు చూడటమే తప్ప డైరెక్ట్గా అడిగి రూల్ అదే దాన్ని అంటారు, అడిగి వాళ్ళతో ఫైట్ చేసి తెచ్చుకునే అవకాశం మనకు లేదు. ఎందుకంటే బుటాబుటీగా వాళ్ళు గెలుస్తారేమో, మనం సపోర్ట్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి మనం సంపాదించుకొని రూల్ చేయొచ్చు అనుకున్నాం. వాళ్ళు మనకన్నా బంపర్ మెజార్టీతో గెలిచారు, వాళ్ళు ఏం చెప్తారు మనం చేయాలి? రేపొద్దున బీజేపీ ప్రభుత్వం ఏం చెబితే అది జగన్ చేయాలి ఇక్కడ. అలాగే భారతదేశంలో ఎన్ని గవర్నమెంట్స్ ఉన్నాయో, భారతదేశంలో ఉన్న గవర్నమెంట్స్ అన్నిటినీ ఆయన ఆధీనంలో తీసుకొని ఆయన ఒక రాజయ్యి పరిపాలన చేయబోతున్నాడు. ఇప్పటికే క్రైస్తవులకు శ్రమ స్టార్ట్ అయిపోయింది, క్రైస్తవులను తగలేసేస్తున్నారండి. బైబిల్ పట్టిన పాస్టర్ని మీలో ఎంతమంది ఈ ఇన్ఫర్మేషన్ చూశారో నాకు తెలియదు. పాస్టర్ని భవానీ దాంట్లోకి తీసుకెళ్ళిపోయారు టీంలోకి. ఏమండి, ఆయనతో బైబిల్ చదివించిన ఆయన్నే ఇక బైబిల్ నాకు వద్దు అని చెప్పించారండి. ఈనాడు చాలా చాలా ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి. ట్యాంక్ బండ మీద, హైదరాబాద్ ట్యాంక్ బండ మీద ఏం జరిగిందంటే, ఒక పాస్టర్ బైబిల్స్ పంచిపెడుతుంటే అతన్ని పిచ్చా కొట్టడు కొట్టారు, ఆ తలకాయ పగిలిపోయింది. ఆయన మరి బతుకున్నాడు చచ్చిపోయాడు, ఇప్పటికి ఇన్ఫర్మేషన్ లేదు, బయట రానివ్వట్లేదు. ఇలా మనం ఆలోచిస్తే చాలా చాలా ఘోర క్రియలు జరుగుతున్నాయండి. రాను 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 ఏమైపోబోతుందో తెలియదు. అయితే ఒక్క మాట మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మిమ్మల్ని భయపెట్టాలని కాదు, రేపొద్దున్న ఒకవేళ ఇది కూడా జరగవచ్చు. అదేంటంటే, సర్టిఫైడ్ పాస్టర్స్ మాత్రమే, ఇది కూడా ఇన్ఫర్మేషన్, సర్టిఫైడ్ పాస్టర్స్ మాత్రమే, అది కూడా చర్చిలో మాత్రమే ఆరాధన జరగాలి. ఓపెన్ ఎయిర్గా క్రిస్టియన్ మీటింగ్స్ జరగడానికి వీలు లేదు, రూల్ పాస్ చేయబోతున్నారు. ఆ తర్వాత దీన్ని జరగబోతున్న సంగతులు చాలామంది మాట్లాడుకుంటున్నారు. అదేంటంటే, చర్చిలు కూడా మూతేసే రోజులు రాబోతున్నాయి. బైబిల్ పట్టి ప్రజల మధ్యకు వెళ్ళి సువార్త ప్రకటించే వాళ్ళని కాల్చి పడేయబోతున్నారు. క్రైస్తవుడెవడో, క్రైస్తవునిదా ఇది, ఇది హిందూ దేశం, క్రైస్తవుడు ఇక్కడ ఎందుకు ఉండాలి, ముస్లిం ఇక్కడ ఎందుకు ఉండాలి, వాళ్ళు క్రైస్తవులు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళిపోవాలి, ముస్లింలు ఎక్కడున్నా అక్కడికి వెళ్ళిపోవాలి. కనీసం ఇదైనా తెలిసి ఉండదు మీకు. ఆలోచించండి, మనల్ని తోలేసిన ఆ పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితులు ప్రస్తుతానికి భారతదేశంలో ఉన్నాయి. నిజంగా మనం మైనార్టీస్, భారతదేశంలో క్రైస్తవులు తక్కువ, ముస్లింస్ కూడా తక్కువ, హైందవులే ఎక్కువ ఉన్నారు. వాళ్ళు రూల్ చేయబోతున్నారండి. మనం ఎలా సభలు పెడుతున్నామో వాళ్ళ సభలు పెడుతున్నారండి. మనం ఎలా చేస్తున్నామో వాళ్ళు మనకన్నా ఎక్కువ రెచ్చిపోయి చేస్తున్నారు. ఎందుకు ఇవన్నీ అంటే, వాళ్ళ రూలింగ్లోకి వచ్చారు, వాళ్ళు ఏం చలమణి చేసుకోవాలో చలమణి చేసుకుంటున్నారండి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, రాను 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 క్రైస్తవ్యానికి అది గడ్డు కాలమే, క్రైస్తవ్యానికి గడ్డు కాలమే. ఇప్పుడు అడుగుతున్నాను మిమ్మల్ని, ఒకవేళ పాస్టర్స్ని తగలబెట్టి బైబుల్ పట్టిన వాళ్ళని కాల్చి పడేసి, మీరు బైబుల్ పడితే మిమ్మల్ని జైల్లో వేస్తాం, గుడికి వెళితే మిమ్మల్ని ఇలా చిత్రహింసలు పెడతాం అంటే, మీరు బైబుల్ పడతారా, బైబుల్ వదిలేస్తారా, గుడికి వెళతారా, గుడికి మానేస్తారా, ఏసయ్య కావాలంటారా, ఏసయ్య మాకు అక్కర్లేదు అంటారా, ఏసయ్య కోసం ప్రాణాలు ఇస్తాం, ఏసయ్య ఉంటే చాలు, తిండి లేకపోయినా పర్లేదు, ప్రాణాలు ఇచ్చేమంటే ఇచ్చేస్తాం ఏసయ్య కోసం. సిద్ధం కండి, సిద్ధం కండి, ఒకవేళ అలాంటి రోజులు వచ్చినా సరే వెనుతిరిగేది, నో టర్నింగ్ బ్యాక్, వెనుతిరిగేది లేదు. ఇక ఈ సంఘం అలాంటి పరిస్థితులు ఉంది, ఆమేన్ చెప్దాం. ఆ సంఘాన్ని మెచ్చుకున్నాడు, అద్భుతం. దీని గురించి ఇంకా చెప్పాల్సి ఉంది కానీ సరే నేను కంక్లూడ్ చేస్తున్నాను. రెండు నిమిషాలు ప్లీజ్ అండి, కంగారు పడుతుంది, ప్లీజ్ అండి. చాలా అసలు ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి ఇది. నాకు ప్రకటన గ్రంథం చెప్పడం అంటే పిచ్చి నాకు, చాలా ఆనందం నాకు. సరే దీని గురించి రెండు మాటలు చెప్పను ప్లీజ్. సరే ఇక్కడ ఏమంటున్నాడు చూద్దాం కాస్త. అయినను, 14వచనం, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. ఏమండి ఇంత మంచి సంఘం అయినా ఈ సంఘం మీద ఒక తప్పిదం మోపుతున్నాడు. ఏంటా తప్పిదం? అది ఏదనగా, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినునట్లును జారత్వము చేయనట్లును ఇశ్రాయేలీయులకు ఉరి ఒడ్డుమని బలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు. మీకు వివరంగా చెప్తా, చెప్పమంటారా? ఓకే. బలాకు
చాలా ఎత్తులు వేసుకొని ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చాడండి. ఎన్ని ఎత్తులు వేసుకొని వచ్చినా సరే ఇజ్రాయేలీలే గెలుస్తున్నారు, వాళ్ళు ఓడిపోతున్నారు. ఎందుకు అలా జరుగుతుందో తెలియట్లా ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీలో తెలియదు ఏంటి చెప్పనా, ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడండి, ఇక్కడ మీరు ఎత్తేసుకొని వాళ్ళ మీద ఫైట్కి వెళ్తున్నారు, మీ ఎత్తును గురించి వాళ్ళకి ముందే దేవుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాడు ఆ ప్రవక్తకి, ఆ ఎత్తుకు పై ఎత్తేసి మిమ్మల్ని కొట్టేస్తున్నారు వాళ్ళు. ఆ దేశంలో ఆ ప్రవక్త ఉన్నంత వరకు ఇంచు కదిలించలేము వాళ్ళని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవడరా వాడి పేరు? బిలామ్ అండి అన్నాడు. బిలామా, ఓ పని చేయండి, బిలాము దగ్గరికి వెళ్ళి ఎంత డబ్బు కావాలో అడగండి, ఎంత బంగారం కావాలో అడగండి, ఎన్ని వజ్రాలు కావాలో అడగండి, ఇచ్చేద్దాం. ప్రస్తుతానికి ఇవి శాంపుల్గా తీసుకుని వెళ్ళండి, ఇవి ఇచ్చి ఇంకెంత కావాలో అడగండి, ఎంత కావాలంటే అంత ఇస్తాం. ఆయన చేయాల్సిన పని ఏంటి చెప్పనా, మన దేశానికి వచ్చి మన దేశం కొండల మీద నిలబడి ఆ ఇజ్రాయెల్ దేశం వైపు చేతులు ఎత్తి ఇజ్రాయెల్ దేశాన్ని శపించాలి, మన దేశం వైపు చూసి మన దేశాన్ని ఆశీర్వదించాలి. ఈ ఒక్క పని చేయమనండి. వెళ్ళారండి, ఎర్ర చూపించారు, లొంగిపోయాడు. ఇక అదంతా వివరంగా చెప్పే టైం లేదు మీకు తెలుసు కాబట్టి. లొంగిపోయాడు, వచ్చేస్తుంటే గాడిద వెనక్కి తిరిగి నీ కళ్ళు కనపడటం లేదా అని అన్నా సరే, గాడిద మాట్లాడినా సరే మనసు మార్చుకోలేదు, అలాగే వెళ్ళిపోయాడు. బలాకు రాజు కొండల మీద తీసుకువెళ్ళి ఇదిగోండి ఇటేనండి ఇజ్రాయెల్ దేశం, మీ రెండు చేతులు పైకెత్తి ఆ దేశ ప్రజలందరినీ శపించండి అంటే చేతులు ఎత్తి శపించడం ప్రారంభించాడు. ఏమని శపించుంటాడు? ఇజ్రాయెల్ దేశస్తుల పంటలన్నీ సర్వనాశనం అయిపోగాక, ఇజ్రాయేలీ అంతా సర్వనాశనం అయిపోగలరు, వాళ్ళంతరూ దెబ్బ తినేసి దెబ్బ అయిపోదురు గాక, ఇట్లా శపిస్తున్నాడు. కానీ బయటికి ఏమొస్తుందో చెప్పనా, గుండెల్లో నుండేమో శపిస్తున్నాడు, నోట్లో నుండి ఏమో వస్తుంది చెప్పనా, ఇజ్రాయేలీ పంట పొలాలు విస్తారంగా పండునుగాక, ఇజ్రాయేల్ ప్రజలంతా ఆరోగ్యంగా వర్ధిల్లుదురుగాక, ఇజ్రాయేలీ దీవించబడి ఆశీర్వదించబడుదురుగాక. ఇది బయటకు వస్తుంది. ఏంట్రా నేనంతా ఎర్రి ఎదవలా కనిపిస్తున్నావా, నకరాలు చేస్తున్నావు, నరాలు తీస్తాను బిడ అన్నాడండి బలాకు. అయ్యా నాకు తెలియదు, నేను శపిస్తున్నాను కానీ నోటమ్మట ఎందుకు దీవెన వస్తుందో అది నాకు అర్థం కావట్లా. ఎందుకంటే వాళ్ళని దీవించడం దేవునికి ఇష్టమై ఉంది, ఆయన దీవించగా నేను దాన్ని మార్చలేనండి, నా వల్ల కాదు. ఇక వాళ్ళ శాపగ్రస్తులు అవ్వలేరా, వాళ్ళకి ఏంటి రెమెడీ ఏంటి చెప్పన్నారు. ఒక ఐడియా చెప్తానయ్యా, ఒక ఐడియా, కమాన్ 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 చెప్పు. ఐడియా చెప్పడం ప్రారంభించారు. అదేం చెప్పనా అయ్యా, చిన్న పని చేయండి, పీడబ్ల్యూడి గ్రౌండ్ తీసుకోండి, పీడబ్ల్యూడి గ్రౌండ్లో విందు మందు పొందు అంతేనా సరే, మీకు అర్థమైంది, మీకు అర్థమైపోయింది, ఈ మూడు మీకు ఇస్తాం, వచ్చేయండి అంటే ఇజ్రాయేల్ మగవాళ్ళు అంతా వచ్చేసారు. సరే ఆ పని చేయండి, వాళ్ళ ముగ్గురికి వెళ్ళి చెప్పి ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలి చెప్పనా, ఫిలిస్తీన్ల స్త్రీలని ఇక్కడ రకరకాల ఈజిప్షియన్ స్త్రీలని ఆ వేశ్యలు ఉంటారే వాళ్ళందరినీ తీసుకొచ్చేయండి. వాళ్ళని తీసుకుని వచ్చేసి చించిన గుడ్లేసుకొని వాళ్ళని ఒడ్డించమనండి, వాళ్ళు ఒడ్డిస్తూ వాళ్ళని తాగించమనండి. వాళ్ళు తాగిస్తే తాగుతారు, వాళ్ళు ఒడ్డిస్తే తింటారు, ఏం పెట్టేసినా సరే. వాళ్ళ ముందు నిలబడి డ్యాన్స్ చేయమనండి, ఇలా డ్యాన్స్ చేస్తూ వస్తావా అని అడగమనండి. ఎవరు కోరును వాళ్ళని తీసుకొని వెళ్ళిపోమని వాళ్ళతో జాగ్రత్తం చేయమనండి. అలా చేస్తూ ఉండగా దేవుని ఉగ్రత దిగొచ్చేస్తుంది వాళ్ళ మీదకి. ఎందుకంటే వాళ్ళు పెట్టేది ఏం పెట్టాలో చెప్పిన విగ్రహాలకు బలిచ్చిన దాన్ని వీళ్ళతో పెట్టించండి, ఇలాంటి తప్పుడు అమ్మాయిలతో తిరిగేటట్టు చేయండి వీళ్ళని. ఈ పని చేస్తూ ఉండగానే దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి దిగొచ్చేస్తుంది, చేతికి మట్టి అంటకుండా వాళ్ళందరూ సర్వనాశనం అయిపోతారు. ఇది నేను ఇచ్చిన ఐడియా అంటే బాగుంది ఐడియాని అమలు చేశాడు, మొత్తం సర్వనాశనం అయిపోయారు. ఈ ట్రెండ్ ఫాలో అయ్యే వాళ్ళు ఆ సంఘంలో ఉన్నారంటే ఎంత దురదృష్టం అండి. ఈ ట్రెండ్ ఫాలో అయ్యే వాళ్ళు ఆ సంఘంలో ఉన్నారంట, ఇంత మంచి సంఘానికి ఇదేం చేయడండి బాబు, ఆ సంఘంలో ఉన్నారంట. అంత మాత్రమే కాదు, ఇందాక చెప్పాను నికోలాయితుల బాధలు, ఎవడని చెప్పింది శరీరంతో చేసేది ఆత్మకేమంటదో, ఏమైనా శరీరంతో ఎంజాయ్ చేయండి, ఆత్మకు కావాల్సిన భక్తి ఆత్మకి ఇవ్వండి అని చెప్పే నికోలాయితుల బాధలు కూడా వాళ్ళు అనుసరిస్తున్నారంట. అరే ఇప్పుడు చూడండి దాని గురించి ఆయన మాట్లాడుతున్నాడు 16వ వచనం. కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధం చేసేదను. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. లేదా నేను స్పీడ్గా వస్తాను మీ దగ్గరికి, నా నోట నుండి వచ్చు ఖడ్గంతో మీతో యుద్ధం చేస్తాను. నోట నుండి వచ్చు ఖడ్గం ఏంటి? అక్కడ పైన కూడా రాయబడడం చూడండి 12వ వచనం. వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా. వాడి అయిన రెండంచుల ఖడ్గం అని బైబిల్లో దేనికి ఉందో చెప్పన, దేవుని వాక్యానికి. ఇప్పుడు దేవుని వాక్యం కలిగిన వాడు ఆయన ఏం చేస్తాడు, ఆయన నోట నుండి వచ్చు వారి ఖడ్గముతో వారితో యుద్ధం చేస్తాడు. అంటే ఆ వాక్కుతో యుద్ధం చేస్తాడు. ఆయన ఏం చెబితే జరిగిపోద్ది కదా,
ఈ సకల జగత్తును కలుగుగాకంటే శూన్యములో ఈ సమస్తాన్ని కలిగించాడు. ఆయన వాక్కు ద్వారా అన్నీ కలిగినాయి. అంజూరపు చెట్టును చూసి శపించబడదు కాదని తెల్లారి లేదా చెట్టు ఎండిపోయి ఉంది అంటే ఆయన నోటితో ఏమంటే అయిపోతుంది. ఆ నోటి వాక్కు ద్వారా వాళ్ళందరితో యుక్తం చేసి వాళ్ళ మీద దాడి చేయబోతున్నాడు. ఎంత భయంకరమైన ప్రశ్న. దీని గురించి ఇంకా చాలా చెప్పాల్సింది ఉంది. నేను ఒక్క నిమిషం లోపే నేను ముగిస్తాను. ఒకసారి అక్కడ చూద్దాము. మారు మనసు పొందండి. అందుకే మారు మనసు పొందాన సంఘం చెప్తున్నాడు. ఇప్పుడు 17 వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును. జయించేవానికి ఏం చేస్తాడు? ఈ పాప కోరికలు ఇలాంటి శరీర ఆశలు జయించేవానికి ఏమిస్తాడంట? మరుగైన మన్నాను భుజింపనిస్తాడు. మన్నా తినాలని ఆశ ఉందండి నాకు. ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు తిన్నారు ఈ మన్నా. ఈ మన్నా ఏ ఆహారం? దేవదూతల ఆహారం. ఇది పరలోక ఆకాశ పంటిది. ఈ ఆహారాన్ని ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు తిన్నారు. ఇజ్రాయేలీలు ఇంకోటి కూడా తిన్నారు. అదేంటి? పూరేలు తిన్నారు. నాన్ వెజిటేరియన్ కావాల్సిన వాళ్ళు పూరేలు తిన్నారు. వెజిటేరియన్ ఫుడ్ కావాల్సిన వాళ్ళు మన్నా తిన్నారు. జాగ్రత్త వినండి. పూరేలు తినాలని జీవితకాల ఆశ నాకు. రాజమండ్రిలో మొన్నే ఒకరు చెప్పారు, పూరేలు దొరుకుతున్నాయండి ఇక్కడ అని. బాబు పూరేలు దొరకగానే టికెట్ వేసుకొని ఆ పూరేలు పట్టుకొని వచ్చేసే. నాకు లైవ్ కావాలి, బతుకునే కావాలి, నేనే కోసుకు తినాలేము. అప్పుడే సాటిస్ఫాక్షన్ అనమాట. సచిన్ దాన్ని తీసుకురావాలి నా దగ్గరికి. పూరేలు నేను కల్లారా చూసుకోవాలి, దాన్ని నేను తినాలి. అమ్మయ్య ఒక్కసారి తింటే చాలు జీవితంలో. పూరేలు దొరుకుతున్నాయంట, తింటాను ఏదో ఒకరోజు తింటా. మరి మన్నా దొరికిద్ది ఇక్కడ? రాజమండ్రి కాదు, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, లండన్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దొరకదు అది. అది దొరకాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళాలి. వెళ్తున్నా నేను, వస్తారా మీరు? అక్కడ ఇస్తున్నాడు ఆయన మరుగైన మన్నాను. హల్లెలూయా. మరుగైన మన్నా అక్కడ ఉంది. అది భుజించే భాగ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చేయించండి. హల్లెలూయా. మరుగైన మన్నా అంటే దేనికి సాదృశ్యం అంటే తృప్తికరమైన లోటు లేని జీవితాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అంత మాత్రమే కాదు, అక్కడ ఇంకో మాట ఉందండి, ఇంకో మాట ఉందండి. అదేంటంటే, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఏ రాతిని? నల్ల రాయి పెట్టి మెడలో వేసి దాని మీద ఏదో రాసి ఫోటోలు తీసి తగిలిస్తారు. అంటే నల్లరాయి మెడలో వేసారంటే ఏంటి? ఇది జడ్జిమెంట్. తెల్లరాయి వేసారంటే ఇక తీర్పు లేదు వాళ్ళకి, డైరెక్ట్ పరలోకమే. తెల్లరాయి ఇవ్వబోతున్నాడు. మారు మనసు పొందితే తెల్లరాయి ఇస్తాడు. ఇంకా అంటున్నాడు, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికే కానీ అది మరి ఎవరికి తెలియదు. ఆ రాతి మీద ఒక క్రొత్త పేరు అంటే క్రొత్త అనుభవాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. క్రొత్త అనుభూతిని దేవుడు ఇవ్వబోతున్నాడు. క్రొత్త అనుభవాల్లో ఉండి దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు అండి. క్రొత్త అనుభూతులు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అండి. హల్లెలూయా. తృప్తికరమైన జీవితం ఇదంతా మనం పొందాలంటే మనం ఈరోజే మారిపోవాలి. మనలో ఏమైనా చిన్న చితక తేడా చెలకొట్టుడు పనులుంటే అవన్నీ మానేసుకొని దేవునికి ఇష్టంగా మనం జీవిస్తే మనకి ఇలాంటి ఆశీర్వాదకరమైన బ్రెస్ట్ లైఫ్ ఇస్తాడు. ఎన్ని సంఘాలు తెలుసుకున్నాం మనం? 3 సంఘాలు. అతి కష్టం మీద అది కూడా నేను స్కిప్ చేసుకుంటూ ఏది ఎక్స్ప్లెయిన్డ్గా చెప్పడం లేదు. స్కిప్ చేసుకుంటూ దాటుకుంటూ వెళ్తే 3 సంఘాలు. అమ్మయ్య యేసు రక్తమే. ఇప్పుడు 3 సంఘాలు ఏంటో మీరు చెప్పండి. మొదటి సంఘం ఎఫెస్, 2వ సంఘం స్మరణలో, 3వ సంఘం పరిగమలో ఉన్న సంఘం. 3 సంఘాలకి ఎన్ని వరాలు ఇచ్చాడు, ఎన్ని దీవెనలు ఇచ్చాడు. మీకు కావాలా? ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి, ఈ 3 సంఘాలకు చక్కని ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారు. ఈ 3 సంఘాలను ధైర్యపరిచారు. శ్రమలో ఉన్న నిన్ను చూచాను అంటున్నారు. శ్రమను తాళలేక పెట్టుచున్న మరణం నేను విన్నాను అన్నారు. నా కోసం దిగొస్తానన్నారు. అయ్యా నన్ను శ్రమలో ఉండగా చూస్తున్న దేవుడు అయ్యా, నేను అనుభవిస్తున్న శ్రమను గమనిస్తున్న దేవుడు అయ్యా, అయ్యా నాకు రాబోతున్న శ్రమలో కూడా మీరు ధైర్యం చెప్తున్నారు. నేనున్నాను, ధైర్యంగా ఉండండి, భయపడొద్దని చెప్తున్నారయ్యా. శ్రమలో ఉన్న మాకు మీరు తోడుండే దేవుడివి. శ్రమలో మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టే దేవుడివి కాదయ్యా, మాకు అండగా ఉండే దేవుడివి అయ్యా. మీరు మాకు తోడుంటే చాలయ్యా, మీరు మాకు తోడుంటే చాలయ్యా. ప్రభు సన్నిధిలో మనం చెబుదాం, మరణం వరకు మేము నమ్మకంగా ఉంటామయ్యా. మీరు ఇచ్చే జీవ కిరీటం మాకు కావాలయ్యా. అయ్యా మాకు 2వ మరణం అనేది మాకు వద్దయ్యా. నిత్య ఆనందం దొరికే రాజ్యంలో నిత్యం మీతో పాటు మేము ఉండాలని ఆశ ఉందయ్యా. మేము మారిపోతామయ్యా, మేము మీకు ఇష్టలుగా జీవిస్తామయ్యా. మీ కృపను మాకు అనుగ్రహించండి అయ్యా. చేతులు 2 ఆకాశం వైపెత్తి దేవుని సన్నిధిలో మనం చేస్తున్న దీన ప్రార్థన మన ప్రభువు వింటున్నారు, మన ప్రభువు అంగీకరిస్తున్నారు. మన ప్రభు ఖచ్చితంగా మనల్ని తన అనుగ్రహంతో నింపబోతున్నారు. ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో ప్రభు చేయబోతున్నారు. ఆయన చేయబోతున్న మహాకార్యాన్ని బట్టి, మహా అద్భుత కార్యాలను బట్టి చప్పట్ల కొడుతూ నిండు మనసుతో దేవదేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. జరిగిన ప్రతి విధమైన కార్యక్రమాల్లో మహిమ పొందారు. స్తోత్రములు.
మూడు సంఘాలకు మీరు ఇచ్చిన ప్రభు ఆ మెప్పును గురించి మేము విన్నాం, మూడు సంఘాలకు మీరు ఇచ్చిన కరెక్షన్ గురించి మేము విన్నాం ప్రభు. మేము ఏమి కలిగి ఉండాలో, ఏమి మానుకోవాలో ఈరోజు మేము విన్నామయ్యా. విన్న ఈ మాటలను మేము పెడచెవిని పెట్టక ఈ మాటలను అనుసరిస్తూ మీకు ఇష్టమైన జీవితం జీవిస్తూ మీ కృపను పొందుటకు మా అందరికీ సహాయం చేయండి. ఇక్కడ తలలు వంచి ప్రార్థిస్తున్న వారందరి పరిస్థితిని చూస్తున్న దేవుడివి, వీరి కష్టాలు తీర్చుటకు, పరిస్థితులు మార్చుటకు, పాలు తీర్లు ప్రవహించు పరిస్థితులకు వీరు నడిపించడానికి ఖచ్చితంగా ఒకరోజు మీరు దిగొస్తారు. ఖచ్చితంగా వీరి కోసం మీరు నడిచి వస్తారు. వీరి పరిస్థితులన్నీ మార్చి వీరిని ఆశీర్వాదం వైపు నడిపించబోతున్నారు. మీకు స్తోత్రాలు అయ్యా. మీరు ఎన్నో 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 కార్యాలు మా కోసం చేయబోతున్నారయ్యా. వాటన్నిటిని పొందే సిద్ధపాటును మాలో ప్రతి వ్యక్తికి ప్రసాదించి స్థలము నుండి ఆశీర్వదించి పంపించండి. ఇంతవరకు మాతో కూడా ఉండి ఎంతగానో మహిమ పొందారు, స్తోత్రములు చెల్లిస్తూ జరగవలసిన కార్యక్రమంలో మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకి తండ్రి. ఆమేన్. 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 స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసెఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల మొదటి వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.